ఇప్పుడు మనం లాల్సాపూడలో ఉన్నాము. ఈ ఏరియాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కావచ్చు, లేకపోతే లాక్డౌన్ లో ఇరుకపోయిన వారు, అలాగే వలస కార్మికులకు చేయితనివ్వడానికి ఎంతమంది వస్తా ఉన్నారు, అలాగే వారికి ఆదుకోవడానికి ఒక పూట కూడా నోచుకున్నటువంటి పేదలను ఆదుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే అందు నిమిత్తం వీరిని ఆదుకోవడానికి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. విజయలక్ష్మి గారు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేశారు. వారి మాటలు అడుగుతాం, ఇంకేమైనా కార్యక్రమాలు చేశారా, ఎలా అనిపిస్తుంది అనేది వారి మాటలు మండదు. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది అండి, ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేశారు కదా? ఇంతకుముందు ఉన్న కార్యక్రమాలు చేశారా ఇది? ఓకే, ఇప్పుడు ప్రజలకు ఇక్కడ వచ్చినటువంటి వారికి ఏమైనా సలహాలు ఇచ్చారా? సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ ధరించాలి అనేటువంటి దూరం నిలబడండి, ఎల్లుమని చెప్పట్లేదు. థ్యాంక్ యూ అండి. మీ పేరండి? నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేశారు కదండి, ఇప్పుడు వీళ్ళని ఆదుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇది వరకు కూడా చేసినాం, కానీ మేము ఎక్కడో బయట ఉంటే ఇక్కడ వీళ్ళందరినీ కంప్లీట్గా పూర్తి చూసి చాలా బాగా చూసారు కదండి, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆకలికి అలమటించొద్దు, అలాగే నిత్యావసర సరుకులు ఎవరు కూడా ఉండకుండా ఉండద్దు అని చెప్పేటువంటి ప్రస్తావనతోటి ప్రతి ఇంట్లో నిత్యావసర సరుకులు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆకలితో అలమటించొద్దు, కడుపు నిండా అన్నం తినాలనేటువంటి ఆకలి బాధను తెలిసినటువంటి వీరు చేయుతనివ్వడానికి వీరికి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేశారు. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా వరకు చేస్తాము అనేటువంటి భరోసా ఇస్తూ ఉన్నారు. బిఫోర్ ఇంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము, ఇంకా ఫ్యూచర్లో కూడా లాక్డౌన్ పొడిగించినా కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నామనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇటువంటి ప్రస్తావన కూడా ఇక్కడ చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇది కెమెరా పర్సన్ నాగతో ఆనంద్ కుబ్బులాపూర్.